हाई फ्रेंड्स वेलकम टू मना मुझे टुडे स्पेशल नैन मुंगदाल वड़ा प्रिपेर ईवनिंग स्ना अंत पेसर वड़ा अटर कदा सो अदेन कर्री अने प्रिपेर बॉटल गड्ड सोरकाय तो सो फस्ट मुंगदाल वड़ा चूदा आड़ प्रोसेस अंड इंग्रीडियंट्स सो ईवनिंग टाइम इलाको बहुत स्ना चक्कर प्रोसेस चूदानी मिक् नईट अंत नाबेकना पेसरपने वन कप वरक सो अभी मिक् ऐडकना क्लीन सो को साने याडेसा मिक् वेक मिक् ग्रैंड वाटर पोसकोवाली सो मरी पेस्टला మరకగా ఉండాలి అండ్ 3 స్పూన్స్ శనగపిండి 3 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి జీలకర్ర కొంచెం సోపు కొంచెం అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము అండ్ కరివేపాకు తురుము అల్లం కొత్తిమీర అండ్ కొంచెంగా salt యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా सो ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇన్ కేస్ మీకు బ్యాటర్ అనేది లూజ్ గా అనిపిస్తే ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది అప్లై చేయకూడదు లూజ్ అయిపోతుంది వడాస్కి ప్రిపేర్ చేసుకోవడానికి రాదు మళ్ళీ సో బ్యాటర్ అనేది రెడీ అయ్యిందండి ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి హీట్ అయిపోయింది సో ఒకసారి చేతులు తడుపుకొని హ్యాండ్ తోని నేను వడలు అనేది రెడీ చేసుకున్నానండి ఆయిల్ లో వేసుకుంటున్నాను इन केस वडलु हैंड मीद राकपोते नैपकिन उंटुंदि कदा सो वाटि मीद वडलुगा चेसुकोनि मीरु वेसुकोवच्चु फस्ट मीडियम फ्लेम लो उंचुकोवाली ओक 10 सेकंड्स तर्वात हाई फ्लेम पेट्टुकोनि गोल्डन कलर वच्चे वरकु फ्राई चेसुकुंटे सरिपोतुंदि दीनि टमाटा सास केचप एदैना देंतैना सर्व चेसुकोवच्चु अदरवैज डैरेक्ट गा अयिना तीसुकोवच्चु मन आन स्पैसेस कूडा चिल्ली अनेदि याड चेसुकुन्नां काबट्टि ई स्पैसी अनेदि सरिपोतुंदि చాలా ఈజీ రెసిపీ అండి వితిన్ 10 మినిట్స్ లో అయిపోతుంది మనకి మినప్ప పెసరపప్పు అనేది ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి వన్ డే నైట్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా అయిపోతుంది వితిన్ 10 మినిట్స్లో మనకి సో ఫ్రై అయిపోయినాయండి నేను ఇలా గార్నిష్ చేసుకున్నాను ఆనియన్స్ అండ్ టమాటో సాస్తో నేను సో మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ అండ్ మనం క్యారెట్ ఇట్లన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ప్లస్ ఫ్లేవర్ సోప్ కూడా బాగుంటుంది స్మెల్ అనేది వెరైటీగా ట్రై చేశాను సో నెక్స్ట్ మనం బాటిల్ గడ్ కర్రీ చూద్దామండి సొరకాయతో సో ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపరేషన్కి బాగుంటుంది చక్కగా సో దీని ప్రాసెస్ అండ్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇది కూడా విత్ ఇన్ 10 మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ అండి చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇట్లాంటి రెసిపీస్ అనేవి సో ప్రాసెస్ చూద్దాం ఒక కుక్కర్ తీసుకున్నానండి 250 గ్రామ్స్ ఆఫ్ బాటిల్ గడ్డ తీసుకున్నాను సొరకాయ పీసెస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ టమాటో పీసెస్ అండ్ ఆనియన్స్ చింతపండు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి పసుపు కొంచెం యాడ్ చేసుకున్నానండి అండ్ సాల్ట్ కొంచెం టేస్ట్ సరిపడా యాడ్ చేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాము సాల్ట్ అనేది కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాక చాలకపోతే యాడ్ చేసుకోవచ్చండి సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఆల్రెడీ సొరకాయలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో పొయ్యి మీద పెట్టేసుకుందామండి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాము సో ప్రెజర్ తీసేసాను సో పప్పు గుత్తు ఉంటుంది కదండి సో అలా మెదుపుకోవాలి పప్పులాగా గ్రేవీలాగా తయారవుతుంది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నా సో పోపుకి రెడీ చేసుకున్నానండి ఒక బాండి పెట్టుకున్నాను ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను సో
సో ఆయిల్ హీట్ అయిందండి. వెల్లుల్లి అండి ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. సిమ్లో ఉంచుకోవాలి పోప్ అనేది యాడ్ చేసుకున్నప్పుడు. సో పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను నేను. సో అవి ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. సో పోపు దినుసులు అనేది కర్రీలో నేను యాడ్ చేసుకున్నానండి. సో రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ కింద బాగుంటుంది అండ్ చపాతీస్లో కూడా బాగుంటుంది గ్రేవీ కాబట్టి. సో పిల్లలు పప్పు అనుకుని చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ అనేది. ఈ రెసిపీ ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నాన్న ముచ్చలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా నాన్న ముచ్చలు.